సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నార్పల మండలం సుల్తాన్పేటలో నార్పల చేయూత మహిళా మార్ట్ ప్రారంభోత్సవం చేశారు. నార్పల మండల వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఈ మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, డిఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ మహిత, డీజీఎం కేశవ్ కుమార్, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, డిపిఎం సత్యనారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నార్పల సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీ, ద్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్కర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. బాహ్యాం శుకేశం నమస్తే మహాజగ్రామ ప్రాప్తే స్వేద పరాకల్పేం వైవ సుమంత్రే కలిగే పదం పాదే తుంభ దీపేం వరద వర్ష వరద పండ మీరో దక్షిణ భాగే శ్రీ శైలస్సుని ప్రదేశే కృష్ణ కౌర్మంత ప్రదేశే హరియర బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్ వర్తమానాం మమ భజతన తీరో మాత్ర तस्मा अरंगमा मावो एक शिक्षा जिन्मतान अपोजनीयता जिनहान सुद्धक स्नान समर्पयामि स्नानानंतरम सुद्धा आचनीयम समर्पयामि. ఈ రోజు ఈ నార్పల మండలంలో మహిళా మాటని ఒక 10,000 మెంబర్స్ గ్రూప్తో 40 లక్షల విలువ చేసిన మొత్తం స్టాక్ పెట్టి 5 ఇయర్స్ లీజ్ తీసుకున్నారు ఈ బిల్డింగ్. సో ఒక్కొక్కరికి షేర్ క్యాపిటల్ 400 రూపీస్ పడిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు. ఈ మహిళలందరూ కూడా ఇక్కడే వచ్చి కొనుక్కుంటారు కాబట్టి వీళ్ళకి ఆ రెవెన్యూ అనేది అలాగే జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ లోకల్గా చాలా అంటే ఈజ్ మీరు మార్ట్ చూసినా కానీ ఎనీ అదర్ బిగ్ మార్ట్స్ ఎట్లా ఉన్నాయో అదేవిధంగా ఈరోజు ఇది పెట్టడం జరిగింది. సో వచ్చే వాళ్ళకు కూడా చాలా ఈజ్ ఉంటుంది, యాక్సెస్ కూడా బాగుంది, మంచి లొకేషన్లో దొరికింది వీళ్ళకి. అండ్ మనం కూడా ఇంకా కొంచెం ముందుకెళ్ళి మన కాన్స్టిట్యూన్సీలో డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం ఇక్కడ మన మార్ట్ అనేది ఓపెన్ చేయడం ఉంది. స్టేట్లో 3rd స్టోర్ అని చెప్తున్నారు. సో ఈ స్టోర్లో ఇంకా కూడా మన లోకల్ రైతులకి ఏమైనా ఉపయోగపడే విధంగా ఒక సెక్షన్ పెట్టడానికి కూడా మేము ఆలోచించి చేస్తాము. కూరగాయలే కావచ్చు, లేదంటే ఇక్కడ పండించిన పంటే కావచ్చు, ఒక కొంచెం సెక్షన్ వరకు అది కూడా మేము ఆలోచించి త్వరలోనే అది కూడా చేస్తాము. సో లోకల్గా రైతులకు కూడా ఎంతో ఉపయోగపడేలాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాటని ఈ మహిళల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు. జగనన్న రాజ్యం అంటేనే మహిళా రాజ్యం లాగా ఉంది. సో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఏ నవరత్నాలే కావచ్చు, ప్రతి పథకం కూడా అంతిమ లబ్ధిదారులు మహిళలనే పెట్టడం, ఇలాంటి మహిళా మార్ట్స్ రావడము, ఈరోజు ఎక్కడికి వెళ్ళా కానీ మహిళ ముందుండి మహిళలనే ముందు పెట్టి అన్నీ చేయించడం, ఇవన్నీ చూస్తే ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది మహిళలకి మంచి రోజులు వచ్చినాయి, ఇక ముందు ఎవరు కూడా మహిళల్ని తక్కువ చేసి చూడరన్న ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో కలుగుతూ ఉంది. ఎవరైనా కానీ మహిళల విషయంలో తక్కువ చేసి మాట్లాడడము మనం మొన్న రీసెంట్గా కూడా చూసాము. స్టెపినీలని మాట్లాడడము, ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకుని డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలని మాట్లాడడము, ఇవన్నీ కూడా చూసాము. కానీ జగనన్న ఉద్దేశం ఏంటంటే మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మహిళలకి ఆర్థికంగా మనం లబ్ధి చేకూర్చాలి, మహిళల్ని అన్ని రకాలుగా కూడా పైకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో జగనన్న చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు తప్పుబట్టే వాళ్ళు, ఈరోజు సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా జగనన్నని
చరిత్రలో మహిళల్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళ చరిత్రలో నిలిచిపోతా ఉన్నారు అది గమనించుకొని కనీసం కొంచెమన జ్ఞానం తెచ్చుకొని మాట్లాడి మహిళల్ని ఎలా గౌరవించాలో జగనన్న చూసి నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎవరే ఏ మహిళకైనా గాని చాలా బాధ కలిగించే మాటలు ఈ మధ్య వింటా ఉన్నాము ఇంత అంటే ఒక జగనన్న పాలనలో మహిళల కోసం ఇంత చేసి ఇంత ముందుకు తీసుకెళ్తున్నా గాని ఎవరో ఒకళ్ళు వచ్చి తక్కువ చేసి మాట్లాడడం మాత్రం మేము అసలు దాన్ని ఖండిస్తా ఉన్నాము ఎప్పటికైనా కూడా మహిళలందరూ కూడా రాష్ట్ర మహిళలందరూ కూడా జగనన్న వెంటే ఉంటారు త్వరలోనే ఆ రిజల్ట్ కూడా మీరు చూడబోతారని కూడా చెప్తాను అనంతపురం జిల్లా అంటే వెనకబడిన జిల్లా అనంతపురం జిల్లా అంటే డ్రౌట్ ప్లేస్ సెకండ్ లార్జెస్ట్ డ్రౌట్ ఇన్ ఇండియా ఇవన్నీ ఒకప్పుడు జగనన్న వచ్చినప్పటి నుంచి కూడా వర్షాలు బాగా పడ్డము అలాగే అనంతపురం జిల్లా రైతులు కూడా ముందుకి అంటే వాళ్ళు కూడా బాగుపడడం నీళ్లు రావడం వల్ల ఒకవేళ ఒక పంట మునిగినా ఇంకో రెండు పంటలు తీసేయని నీళ్లు ఇప్పుడు కూడా వందల కొద్ది అడుగుల లోతులకు వెళ్తే కానీ అంత ఇంత నీళ్లు చూడండి ఇప్పుడు 20 అడుగుల్లో నీళ్లు రావడము ఆ బోర్లలోంచి నీళ్లు బయటకు వచ్చేది మనం చూస్తున్నాం సో జగనన్న వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో చాలా మార్పులు వచ్చాయి అన్నిటికన్నా ముఖ్యంగా మొత్తం జిల్లాలో ఫస్ట్ టైం మన నియోజకవర్గంలో ఈ మహిళా మార్ట్ స్టార్ట్ అవడం అనేది నేను చాలా ఆనందపడతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా వర్క్ చేసి మన కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి ఒక మాటను తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తా ఉన్న మహిళలందరూ సొంతంగా ధైర్యంగా వచ్చి మేము ఈరోజు ఇది పెట్టాము మాకు డెఫినెట్గా దీనివల్ల లాభం ఉంటుంది అని నమ్మకంతో మహిళలందరూ ముందుకొచ్చి ఇంత వర్క్ చేసి పెట్టారు తప్పకుండా ఇది చాలా గొప్ప చేంజ్ కాబోతుంది అంటే కేవలం ఒక మహిళని ఆదుకోవడంలో ఒక్క విషయంలో కాదు అన్ని ఆస్పెక్ట్స్లో చూసి జగనన్న చేస్తూ ఉన్నారు దీనికి నిజంగానే మహిళా లోకం అంతా కూడా నీరాజనాలు పడతా ఉన్నారు ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నార్పల మండలంలో స్థానిక శాసనసభ సభ్యులు శ్రీమతి జనరల్గడ పద్మావతి గారి అధ్యక్షతన మహిళా మార్ట్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మహిళా మార్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసినందుకు కూడా మేము మహిళలందరి తరపున కూడా ఎమ్మెల్యే జనరల్గడ పద్మావతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము ఎందుకంటే మహిళా పక్షపాతిగా పరిపాలన చేస్తూ మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లోనే నడిచి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న అటువంటి మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వాళ్ళ కుటుంబ ఎదుగుదలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈరోజు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు దాదాపు 9,000 మందికి పైగా మహిళలకు ఈరోజు 40 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి ఇక్కడ మహిళా మార్ట్ ఏర్పాటు చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము ఇక్కడ రేషన్ సరుకులు మనకి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి బయట దొరికే మార్కెట్లో కంటే కూడా ఇక్కడ యూజ్ఫుల్గా మనకు అందుబాటులో ఉన్న ధరలకే ఇక్కడ అన్ని రకాల సరుకులు కూడా అందజేస్తున్నారు ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి ఈ మార్ట్ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి ఎంటైర్ టీం వాళ్ళకు జనరల్గడ పద్మావతి గారికి మరొక మారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము మరి ఈరోజు నార్పల చేయూత మహిళా మార్ట్ గౌరవ శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరి ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రారంభించడం జరిగింది ఇది అనంతపురం జిల్లాలోనే మొట్టమొదటి చేయూత మహిళా మార్ట్ దీని ఉద్దేశం ఏంటంటే మన మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరూ కలిసి మంచి మార్ట్ని ఏర్పాటు చేసుకొని మరి అందరికీ కూడా సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందించాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ చేయూత మహిళా మార్ట్లని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి మరి ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేస్తున్నారు అందులో భాగంగా మరి జిల్లాలో ఈరోజు నార్పల చేయూత మహిళా మార్ట్ ప్రారంభించబడింది మరి ఇక్కడ నార్పల్లో 11,000 మంది మహిళా సంఘాలు మండల మహిళా సమాఖ్య ఏర్పాటు చేసుకున్నారు అందులో 8,800 మంది మహిళలు ఈరోజు వారి భాగస్వామ్యం ఒక్కొక్కరు 400 రూపాయలు చొప్పున షేర్ క్యాపిటల్ వేసుకొని దాదాపుగా 36 లక్షలతో ఈ మహిళా మార్ట్ ప్రారంభించడం జరుగుతుంది మరి నార్పల మండల్ హెడ్ క్వార్టర్స్ మంచి వ్యాపార ప్రదేశము చుట్టుపక్కల మండలాలు కూడా మనకు పుట్లూరు అయితేనేమి చుట్టుపక్కల గ్రామాలు కూడా అయితేనేమి అత్యధికంగా రద్దీ ఉండే మార్ట్ కాబట్టి ఇక్కడ మంచి లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నే మరి మండల సమాఖ్య అధ్యక్షురాలు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కూడా తనే ఉన్నారు మరి ఇక్కడ మండల మహిళా సమాఖ్యలో అంతా కూడా చర్చించి అందరు మహిళలతో మరి ఏకగ్రీవంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది
మరి నెలల్లోనే వీళ్ళు పెట్టుబడి పెట్టిండే అంత కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. దీని ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఒక్కొక్క 400 రూపాయలు మరి రాబోయే 8 నెలల్లో లేకపోతే ఒక సంవత్సరం లోపు వీరందరికీ కూడా వారి షేర్ క్యాపిటల్ ఎంతైతే పెట్టారో అదంతా కూడా తిరిగి ఇచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మహిళా మార్ట్ కూడా ఇండిపెండెంట్గా అటానమస్గా కూడా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే లాభాలు కూడా మహిళలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 11,000 మంది మహిళలు కూడా ఈ మార్ట్లో సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి రెండు విధాలుగా ఇది ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశాలతో ఇది ఏర్పాటు చేశారో అదే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు ప్రారంభించుకున్నారు. భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న కూడా ఇతర మండలాల్లో నియోజకవర్గాల్లో కూడా రాబోయే 2-3 నెలల్లో మహిళా మార్ట్లు కూడా ప్రారంభించడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడైనా స్థాపించారో లేదంటే ఫస్ట్ నార్పల్లోనే ప్రారంభించడం జరుగుతుంది. మరి దీన్ని బేస్ట్ చేసుకొని మరి మిగతా మండలాల్లో మిగతా నియోజకవర్గాల్లో కూడా రాబోయే 2-3 నెలల్లో ప్రారంభించడం జరుగుతుంది. నార్పల మండలంలో మొదటిసారిగా ఇప్పుడు మహిళా మార్ట్ అనేది స్థాపించడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే మేడం గారు అలాగే మా పీడీ సార్ గారు ప్రజా అందరూ రాజకీయ పరంగా అందరూ వచ్చి మా మార్ట్కి ఓపెనింగ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కొక్క సభ్యురాలు 400 చొప్పున షేర్ క్యాపిటల్ లాగా వేసుకొని ఈ మార్ట్ని అంటే ఏ గవర్నమెంట్ నుంచి మాకు రాకుండా మా ప్రజలు మాత్రమే వేసుకున్న డబ్బులతో మేము సొంతంగా నిర్మించుకున్నాము. రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్ కూడా దీనికి ఎటువంటి ఫండ్స్ ఏమైనా ఇవ్వగలిగితే కొంచెం బాగుంటుంది మాకు కూడా. కాబట్టి ప్రజలందరికీ అతి తక్కువ ధరలకే మేము ఎటువంటి సామాన్లు నిత్యావసర సరుకులు కావాలన్నా మా మాట దగ్గర నుంచే వాళ్ళు తీసుకొని పోయి సంతృప్తి చెందే విధంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ మార్ట్ ఇంకా చాలా బాగా సక్సెస్ అయ్యి ఇంకొక మార్ట్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా తయారు కావాలని కోరుకుంటాం. ఒక్కొక్క పర్సన్ వచ్చేసి 400 రూపాయలు ఇచ్చారు. 10 మంది సంఘాలు కలిపి 4,000 రూపాయలు మొత్తం 8,000 మంది ఇచ్చారు. 36 లక్షల రూపాయలు దీనికి మాకు వసూలు కావడం జరిగింది. దాంట్లో కొంత మాకు ఇప్పుడు మెటీరియల్ దానికి అంతా ఒక 8 లక్షల వరకు అయింది. రెంట్ కూడా ఓన్ కాదు, బిల్డింగ్ రెంట్ బిల్డింగే. కాబట్టి మేము అవన్నీ చూసుకొని మా ప్రజలు పెట్టిన సొమ్ములు మొత్తం మళ్ళీ రిటర్న్ ఇచ్చే విధంగా జరుపుకోవాలని మాటను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్ని ఏజెన్సీలు అన్నీ తిరగడం జరిగింది. అనంతపూర్, హిందుస్థాన్, ఐటీసీ, పిఎంజీ, సంతూరు అన్నీ తిరగడం జరిగింది. కొన్ని మాకు నచ్చిన సరుకులు కొన్ని తీసుకోవడం జరిగింది. దానికి 8,20,000 అయింది. కొన్ని ఏజెన్సీలు వస్తున్నాయి, కొన్ని అక్కడ నుంచే పోయి తెచ్చుకున్నాము. దీనికి ఇండెంట్ అని చెక్ పవర్ కొన్ని క్యాష్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. మాది కేశపల్లి నార్పల మండలము. మాకు 36 లక్షలు వసూలైంది డబ్బులు. మాట పెట్టుకున్నాం మేము సభ్యులందరూ కలిసి. దీని కమిటీకి 11 మంది ఉన్నాము. కమిటీలలో మాకు స్టాఫ్ చాలా సపోర్ట్గా ఉండి ఇదంతా మాకు చేసినారు. మేము బాగుపడాలని చేసిన తర్వాత మేము మాకు ఇదే విధంగా మా గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఫండ్స్ ఇవ్వాలని మేము ఇంకా ఇట్లా అరటివి 2-3 పెట్టుకోవాలని గవర్నమెంట్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకైతే ఇప్పటి వరకు బాగుంది. ఈ మాట పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈ మాట పెట్టడం అంటే సంఘం బయట కొనాలంటే ఇప్పుడు 40-50 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 5 రూపాయలు తక్కువ ఉంటుంది. తక్కువలో దొరుకుతుంది. మేము 400 కట్టినాము. ఒక 2 సార్లు సరుకులు తీసుకుంటే ఆ 400 రూపాయలు మాకు మిగిలిపోయినట్లుంటుంది. ఈ మాట ఎంతవరకు మేము సరుకులు తీసుకోవచ్చు తినొచ్చు, దానికి లాభంగా ఉంటుంది. మాకు మా వెనకాల మాకు స్టాఫ్ ఉండి మాకు సత్యనారాయణ సార్ గారు, రేఖ గారు అందరూ మాకు చాలా హెల్ప్ చేసినారు. ఇంతవరకు తీసుకొచ్చినారు. ఇంకా పైకి తీసుకోవాలని కోరుకుంటున్నాం.